కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ రద్దు కోసం మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన కేజ్రీవాల్ కేంద్రంపై తగ్గేదే లేదంటున్నారు. ఇదే వరుసలో కారు బాస్ సైతం కమలం పార్టీపై టాప్ గేర్లో అటాక్ దిగారు. పక్షాలు కుస్తీకి సై అంటున్నాయి. ఏ కష్టం వచ్చినా అందరూ ఏకమవ్వాలనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నాయి. తాజాగా ఢిల్లీపై సెంట్రల్ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు సీఎం కేజ్రీవాల్ బీజేపీ ఇతర పార్టీల మద్దతును కూడగడుతున్నారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో కేజ్రీ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ తో మంచి చెడులను పంచుకున్న ఈ ఇద్దరు లీడర్లు కమలం సర్కారు ఎత్తులను చిత్తు చేసేందుకు సిద్ధమయ్యారు. మోదీ సర్కార్ పై ఫుల్ ఫైరింగ్ మీద ఉన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీటింగ్ కి రావడంతోనే మోదీ సర్కార్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. దేశంలో కేంద్ర ప్రభుత్వ అరాచకాలు మితిమీరాయని దుయ్యబట్టారు. టార్గెట్ పాలిటిక్స్ తగదంటూనే బీజేపీ ఇతర రాష్ట్రాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్ట్రైట్ గానే వార్నింగ్ ఇచ్చారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం యొక్క అరాచకాలు ఆగడాలు బాగా మితిమీరుతూ పరాకాష్ఠను చేరుకుంటుంది. కారణం ఏమిటంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను అనేక మొప్పుతిప్పలు పెడుతూ పని చేయనీయడం లేదు. నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఎంబడబడి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఢిల్లీ విషయంలో సెంట్రల్ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు సీఎం కేసీఆర్. హ్యాట్రిక్ విక్టరీ సాధించిన ఆ ప్రభుత్వంపై కమలం ప్రతాపం తగదని చురకలంటించారు. లెఫ్టినెంట్ గవర్నర్ తో ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. మోదీ పాలన నాటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తుందని ఆగ్రహించారు. ఏదేమైనా ఢిల్లీపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా పోరాడుతామని ఖరాఖండిగా చెప్పారు. ఢిల్లీలో పాపులర్ ప్రభుత్వం ఉండగా ఆర్డినెన్స్ ఎలా తెస్తారని క్వశ్చన్ చేశారు. సుప్రీం తీర్పును సైతం కేంద్రం లెక్క చేయడం లేదన్న కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లి బడ్జెట్ పెట్టుకునే పరిస్థితి రావడం దుర్మార్గం అంటూనే గవర్నర్ వ్యవస్థపై గరం అయ్యారు. ఒక సోషల్ మూమెంట్ నుంచి వచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మూడు సార్లు అప్రతిహతమైనటువంటి అద్భుతమైన విజయం సాధించింది. ఇక్కడ ఒక ఎల్జీని తెచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ను గెలిచిన ప్రజాస్వామ్య ప్రభుత్వం నెత్తిన పెట్టి వాళ్ళకు ఊపిరాడకుండా చేసి పనిచేయకుండా చేసి అనేకమైన దుర్మార్గ చర్యలకు పాల్పడుతుంది. ఇటు కేజ్రీవాల్ కూడా మోదీపై ఫైర్ అయ్యారు. షీలా దీక్షిత్ పాలన సమయంలో ఉద్యోగాల నియామకాలకు ఎలాంటి ఇబ్బంది లేదన్న ఆయన తాజాగా మోదీ సర్కార్ తెచ్చిన ఓ ఆర్డినెన్స్ తో తనకు పవర్ లేకుండా పోయింది అన్నారు. తాను సీఎంగా ఉన్నా ఉద్యోగ నియామకాలు ట్రాన్స్ఫర్స్ చేసే అధికారం లేకుండా పోయింది అన్నారు. రాజ్యసభలో బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏకమవ్వాలన్న కేజ్రీవాల్ రాజ్యసభలో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ఓడిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని కాన్ఫిడెంట్ గా చెప్పారు. मैं फिर से शुक्रिया अदा करता हूं राव साहब का. अगर हम सब लोग नॉन बीजेपी पार्टी इकट्ठे हो गए तो इस बिल को हम और इसको हम राज्यसभा के अंदर गिरा सकते हैं. और अगर ये बिल गिर जाता है तो पूरे देश के लोगों को विश्वास हो जाएगा कि 2024 के अंदर मोदी सरकार वापस नहीं आ रही है. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ క్రేజీ డైలాగ్స్ వాడితే బీజేపీ తీరును మాటలతోనే ఎండగట్టారు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్. రాజ్ భవన్ లు బీజేపీ ఆఫీసులుగా మారాయన్న ఆయన గవర్నర్ వ్యవస్థ దారి తప్పుతోందని ఆరోపించారు. ఢిల్లీ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ తీరును దేశం మొత్తం చూస్తుందని రానున్న రోజుల్లో ప్రజలే బీజేపీకి బుద్ధి చెప్తారన్నారు. మొత్తంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దేశంలోని బీజేపీ ఇతర పక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ పై పట్టు వీడేది లేదంటూనే మద్దతు కూడగట్టేందుకు దేశం మొత్తం చక్కర్లు కొడుతున్నారు.